నా పేరు శివ. ఈ వ్యాలెన్స్ డే అనేసి పెద్ద చెత్త అండి. ఈ వ్యాలెన్స్ డే రాదు కృష్ణకాంత్ పార్క్ ఒకటి, ఇందిరాగాంధీ పార్క్, ఎన్టీఆర్ స్టేడియం అసలు ఖాళీగా ఉండదు. రెండు ఫ్యామిలీస్ వెళ్ళాలని వెళ్ళాం. అసలు అది అర్థం పెట్టుకొని వాళ్ళు చేసే పనులు వేరుంటాయి. కరెక్ట్ అండి. వాళ్ళు వాళ్ళతో పాటు మేము ఒక యూనియన్ స్టార్ట్ చేసి మేము కూడా వాళ్ళకి సపోర్ట్ కావాలతో హానెస్ట్గా ఉండే వాళ్ళు. ఇప్పుడు తప్పని చోట్లకి పొలం చోటకి వెళ్ళరు కదా, పబ్లిక్లో మాట్లాడుకుంటారు ఇద్దరు అమ్మ లవర్స్ ఇద్దరు, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎవరైనా చూసినా సరే నేను ఇచ్చాను అది అనుకుంటారు, ప్రాబ్లం ఉండదు. అలా చోటికి వెళ్ళి మాట్లాడితేనే కదా ప్రాబ్లం. ఇప్పుడు నైట్ అవుతుంది ఆఫ్ చేతికి వెళ్ళి పక్కే వస్తారు, అమ్మాయి లోపలికి ఉండితే అబ్బాయి బయటకు ఉంటాడు, మరి టూ వచ్చిగా ఉంటుంది అక్కడ. అది నేచురల్గా అక్కడ బయట ఎక్కడే మాట్లాడుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. అసలు అలా చోటికి వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుకున్నా అది పెద్ద రొమాన్స్గా క్రియేట్ చేసి పెద్ద ఇష్యూ చేస్తారు, అది బాగోదు. సింగిల్స్ బెస్టా నేను అన్నట్లా. మంచి పేరు ఉంటే కరెక్టే, ఇచ్చారు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండి ఇంట్లో వాళ్ళకి ఓకే ఉండి, ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళకి ఓకే ఎవరికి అవ్వదు. ఆ కండిషన్స్ అన్నీ క్లోజ్ చేసుకొని వాళ్ళిద్దరూ ఇచ్చారు ఆ ప్రాబ్లం లేకుండా సొసైటీకి కొంచెం గుడ్ నువ్వు బ్యాడ్ మంచి సైజ్ని ఇవ్వకపోయినా పర్లేదు కానీ బ్యాడ్ ఇవ్వలేము కదండి. దాన్ని చూసి ఇంకా లవర్స్ అంటే ఇలా ఉండరా బాబు అనుకోవాలి కానీ వీళ్ళు ఏంట్రా బాబు అనుకోకూడదు కదా. నేను సింగిలేనండి. ఎవ్రీవన్ మై సెల్ఫ్ గాంధీ. వాలంటైన్స్ డే మీద ఒపీనియన్ ఏమంటే ఏం లేదు, ఫ్రెండే కానీ అవ్వచ్చు లేకపోతే లవర్ అనే కావు కానీ అవ్వచ్చు. మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే వాలంటైన్స్ డేలో ఒక గిఫ్ట్ ఇచ్చి కానీ లేకపోతే రోజ్ ఏదైనా కానీ. మరి మెయిన్లీ స్పెషల్ ఏమంటే వాలంటైన్స్ డే వీక్ అనే ఉంది, ఫెబ్ 7th నుంచి స్టార్ట్ అయ్యి ఫెబ్ 15th వరకు ఆగుతుందేమో. ఫెబ్ 15th మాత్రం స్లాప్ డే అంటారు. సో ఎవరెవరు బ్రేకప్ అయిందో ఆ రోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. అసలు లేదండి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. అరే మాది అప్పుడే 3 ఇయర్స్ అయింది. స్మూవింగ్ ఆన్ గుడ్. అసలు ఏం లేదు, ఫ్యామిలీలో కూడా ఒప్పుకున్నారు. ఇంకా స్టడీస్ అయిపో వెంటనే అంత తొందరగా మ్యారేజ్ ఏం లేదు, విల్ టేక్ టైమ్. అది వాళ్ళ ఒపీనియన్, అంటే మనం ఫోర్స్ చేయలేము కదా. మళ్ళీ ఇప్పుడు అబ్బాయిలు ఏమంటే ఏందో బ్లాక్మెయిల్ చేయడం అని, మళ్ళీ అమ్మాయిలు ఏమంటే అమ్మాయిలు కూడా కరెక్ట్ కాదు అబ్బాయిలు కూడా కరెక్ట్ కాదు, బేస్డ్ ఆన్ మెచ్యూరిటీ లెవెల్ అంతే. వాళ్ళు వద్దు, వాళ్ళకి అసలు ఏమి ఎవరు లవ్వర్ దొరకలేదేమో, చేసే వేరే పంగలేదేమో, అందుకే టైం పాస్ కోసం ఇట్లా చేస్తారేమో. మేబీ మేబీ వాళ్ళకి అసలు వాళ్ళు ఏం సిస్టర్స్ ఏం లేరా వాళ్ళకి, అసలు ఏం వాళ్ళు అసలు అవును వచ్చి పార్క్లో పెళ్ళి చేయండి పెళ్లి చేసుకోండి అనడం ఏందది. అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వచ్చి క్వశ్చన్ చేస్తారు ఎందుకు. అవును నేను విన్నా చాలా, యాక్చువల్లీ నేను కొత్త హైదరాబాద్కి విన్నా హైదరాబాద్లో జరుగుతుందని. వాలంటైన్ అనేది చాలా గొప్ప దినం, ఎందుకంటే ఎంతో ఇద్దరు లవర్స్ వాలంటైన్ చనిపోయి వాళ్ళ ప్రేమ చిహ్నంగా ఈ వాలంటైన్ పుట్టింది. సో ప్రేమను చాలా గొప్పది కాకుండా ఈ దినాన్ని ఇలా ప్రపోజ్ చేసే వాళ్ళకి కాలేము. అలాగే లవర్స్ మీ ప్రేమ చాలా పవిత్రమైంది, సో దాన్ని కాపాడుకోండి, అందరిలో చిల్లరగా కాకుండా దీన్ని ఎంజాయ్ చేయండి. అలాగే ఎంతో పెద్దవాళ్ళు కూడా ఎప్పుడో ఇంతకుముందు లవ్ చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరిది లవ్ ఉంటుంది బట్ వాళ్ళ డిఫరెంట్ లవ్ ఉంటుంది. సో ప్రేమికులు అనే వాళ్ళు డిఫరెంట్, సో వీళ్ళనేది ప్రపంచంలో అందరికీ ఐడెంటిఫై అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రేమికుల మీద అందరి చూపు ఉంటుంది, సో అందరి మధ్యలో మీరు చిల్లర చూపు కాకుండా సో మీ ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వ్యాలంటైన్స్ రోజు అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ వచ్చిన చూసింది ఏంటంటే కొన్ని చోట్ల మరీ రోతగా, అంటే జనాలు చూస్తున్నా కానీ అలా ఏదో సంథింగ్ చండాలు వల్గర్గా బిహేవ్ చేస్తున్నారు. ఈ హైదరాబాద్లో మరీ రోతగా ఉంది, అదైతే ఎక్కడ పెట్టినా ఏ గుందులో పెట్టినా. వ్యాలెన్స్ డే రోజు ఏం చేయాలంటే పార్కులకి వెళ్ళేసి ఎక్కడ జంట కనపడినా వాళ్ళిద్దరికి అప్పటికప్పుడు స్పాట్లో మ్యారేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్, ఎవరు కనిపిస్తే వాళ్ళు. వ్యాలెన్స్ డే అంటే ఇట్స్ ఓకే బట్ సమ్ పీపుల్స్ ఆర్ చెత్తగా వాడుతున్నారు. హై దిస్ ఈజ్ అఖిల్. వ్యాలంటైన్స్ డే గురించి ఏముంది, లవ్ ఫెయిలియర్స్ అయితే ఫీల్ అవుతుంటారు, సింగిల్స్ అయితే కొత్త అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటారు అంతే. ఒక్కటి భయ సెటిల్ అయిన వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసుకుంటా అన్మ్యారీడ్ అయితే వాళ్ళకి లవ్ కరెక్ట్ అంతే. అదే సెటిల్ కాకుండా కాలేజ్ లైఫ్లో లవ్ అంటే అది ఎట్లాగా బ్రేకప్ అవుతుంది, అది కన్ఫర్మ్. అట్లా యూజ్ చేసుకొని చేసుకో అది అంత అవసరమా? అబ్బాయిలు సిన్సియర్గా ఉండాలనుకో, వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోద్ది అనవసరంగా. అమ్మాయిలు ఎట్లాగో ఏదో ఒకటి సెటిల్ అయిపోతారు అనవసరంగా, అది వాళ్ళ లైఫ్ స్పాయిల్. అబ్బాయిలు రియలైజ్ కావాలి అది, అట్లా అయితేనే ఏమన్నా ఉంటుంది ఫ్యూచర్. లేకపోతే మిడిల్ క్లాస్లో ఉండి
ఈ ఏజ్లో సెటిల్ కాకుండా లవ్ అంటే వాళ్ళంతా వాళ్ళు స్పాయిల్ చేసుకోవడం అంతే. నేనా అదే సింగిల్ అనేటివ్ మింగిల్ అంటున్నా. హాయ్, మై నేమ్ ఇస్ ఉత్తమ్. యాక్చువల్లీ లవర్స్కి ఒక రోజు అనేది ఉండాలి, అది వ్యాలంటైన్స్ డే. ఇట్స్ గుడ్ డే ఫర్ ఆల్ ద లవర్స్. దే కెన్ షేర్ దేర్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ బిహైండ్ దేర్ హార్ట్. ఫ్రమ్ బాటమ్ అవుట్ దేర్ హార్ట్ దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్. అండ్ యాజ్ పర్ మై వ్యూ, ఇఫ్ యూ లవ్ సమ్మన్, ఇట్ షుడ్ బి లైక్ ఫర్ ఎవర్ అండ్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ వెరీ సిన్సియర్ అండ్ షుడ్ బి ఫ్రమ్ డీప్ ఆఫ్ ద హార్ట్. ఇఫ్ యూ డోంట్ లవ్ ఎనీ మన్, ఇట్స్ ఫార్ గుడ్ దాన్ లవింగ్. ఇఫ్ యూ లవ్ సమ్మన్, ఇట్ షుడ్ బి ఫర్ ఎవర్ అండ్ లాస్టింగ్, లాంగ్ లాస్టింగ్ థింగ్. అండ్ దట్స్ మై ఒపీనియన్ అబౌట్ లవ్. అండ్ వన్ డే షుడ్ బి దేర్ ఫర్ లవర్స్ ఎట్ లీస్ట్ వ్యాలంటైన్స్ డే.